విశాఖ సాగర్ తీరంలో హెల్మెట్ వినియోగం ఆవశ్యకతపై వన్కివాక్ సాగింది. బీచ్ రోడ్డులోని కాళీమాత టెంపుల్ నుంచి పోలీస్ మెస్ వరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చైతన్య ర్యాలీ సాగింది. పోలీస్ సిబ్బందితో పాటు పలువురు హెల్మెట్లు ధరించి ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్, జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్, పోలీస్ కమిషనర్ ఎస్ బాక్చి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎంఈ శేషమ్మ తదితరులు పాల్గొన్నారు. హెల్మెట్ లేకుండా వాహనాలను నడపడం, సీట్ బెల్ట్ లేకుండా కారు డ్రైవ్ చేయడం వల్ల ఎంతో మంది ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాక్చి అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలని సిపి తెలిపారు. నంబర్ 1, BIS హెల్మెట్ లేని డ్రైవింగ్, బోత్ ఫర్ ద డ్రైవర్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద పిలియన్ రైడర్. నంబర్ 2, ట్రిపుల్ రైడింగ్. నంబర్ 3, ఓవర్ స్పీడింగ్. నంబర్ 4, రాంగ్ రూట్ డ్రైవింగ్. నంబర్ 5, ఓవర్ లోడింగ్ ఆఫ్ వెహికల్స్. నంబర్ 6, డ్రైవింగ్ అది సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్. నంబర్ 7, విదౌట్ సీట్ బెల్ట్ డ్రైవింగ్. నంబర్ 8, మైనర్స్ డ్రైవింగ్, లైసెన్స్ లేకపోయినా డ్రైవింగ్. నంబర్ 9, మద్యం త్రాగి డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవింగ్. అండ్ నంబర్ 10, నంబర్ ప్లేట్ లేకుండా డ్రైవింగ్ అండ్ రాంగ్ పార్కింగ్. సో ఒకవైపు లాస్ట్ 15 డేస్ నుండి అవేర్నెస్ పెంచమని చెప్పాము, ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం ఇన్ అ వెరీ స్ట్రిక్ట్ వే. మన పర్పస్ వచ్చేసి, మన లక్ష్యం 100% కంప్లయన్స్ విత్ ఇన్ ద సిటీ ఆఫ్ వైజాగ్. ఎందుకంటే డాక్టర్గా చెప్తున్నాను, నాకు నా ఫెలో డాక్టర్స్ చెప్తున్నారండి, ప్రతిరోజు విదౌట్ హెల్మెట్ డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ పాలవుతూ మా దగ్గరికి వస్తున్నారండి ICUలో. సిపి సార్ టు అడ్రస్ ద గ్యాదరింగ్.